హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీ పుజ్జమ్మ మీ ముందుకు తీసుకొస్తున్న స్పెషల్ ఏంటంటే మ్యాగీ, వెజిటేబుల్స్ మ్యాగీ. చూస్తుంటే ఎలా ఉంది కదా, మన జాతీయ జెండా కలర్లో ఉందండి, సూపర్ ఉంది. నాకైతే ఇది చూడగానే అదే గుర్తొస్తుంది అన్నమాట. నాకు ఈ కలర్స్ చూస్తుంటే మన జాతీయ జెండా గుర్తొచ్చింది, కాబట్టి జాతీయ జెండాకి ఒక సెల్యూట్ అండి అదనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ చూద్దామండి. టమాటాలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముల్లంగి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు. ఎందుకంటే పిల్లలు కరివేపాకు తీసేస్తుంటారు కదా, చక్కగా అలా తరిగి వేస్తే తీయకుండా దాంట్లో కలిసిపోయి తినేస్తారనమాట, కంటికి మంచిది కదా అందుకని. ఇప్పుడు మనం నానపెట్టుకున్న బఠానీలు అనమాట, పచ్చి బఠానీ, అది కూడా కలిపితే టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాగీ రెడీ చేసే విధానం చూద్దామా, రండి కిచెన్లోకి వెళ్దాం నాతో పాటు మీరు కూడా. ఓకే, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని చక్కగా ఇలా నూనె వేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసామండి. హీట్ ఎక్కాక మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర అన్నమాట, కొంచెం జీలకర్ర వేసుకుందాం. మనకి జీలకర్ర అరుగుదలకు మంచిదండి. నేనైతే జీలకర్ర ఎక్కువగా వాడతాను, చాలా ఇష్టం కూడా. ఆవాలు ఒక 1/2 స్పూన్ ఆవాలు, టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే. పచ్చెనగపప్పు కొంచెం, పచ్చి శనగపప్పు. ఇప్పుడు మినప్పప్పు అన్నమాట కొంచెం. అవి వేగుతూ ఉండగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇలా వేసేసుకొని చక్కగా ఒక 1/4 స్పూన్ ఉప్పు వేసుకొని సాల్ట్ చక్కగా మగ్గబెట్టేసుకొని కొంచెం సేపు కలర్ఫుల్ అన్నమాట, బాగుంది. అవి వేగుతుండగానే బఠానీలు వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం పచ్చి బఠానీ. అంత మంచి ఫుడ్ ఉందండి దీంట్లో, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి మంచిది కదా. మనం రోజు అన్ని కూరగాయలు తినలేం కాబట్టి రోజులో ఒక్కసారైనా దాంట్లో ఇలా చేసుకోగలిగితే, మనం వేసుకొని తినగలిగితే ఉప్మాలో కానీ ఏదో ఒకటి అలా చేసుకొని తినగలిగితే మనం చాలా హెల్త్కి మంచిది కదండి. మనకి పిల్లలు కూడా కొంతమంది మారం చేస్తారు తిననని, అలాంటప్పుడు ఇలా చేసేసి పెట్టేయాలి. స్పూన్ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు అలా కలిపుకొని చక్కగా 1-2 నిమిషాలు మగ్గనిస్తే ముక్క మెత్తబడే వరకు బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గనిద్దాం 2 నిమిషాలు. ఇలా మనం మధ్య మధ్యలో మాడకుండా చూసుకుంటూ ఉండాలండి కలిపుకుంటూ చక్కగా. మేమైతే ఇలా 4 స్లైసెస్ తీసుకున్నామండి. ఇది ఒక్కటి పిల్లలకైతే సరిపోతుంది, కొంచెం తినగలిగిన వాళ్ళైతే 2 పీసెస్, అయితే పెద్దవాళ్ళకి వస్తుంది. మేమైతే 4 తీసుకున్నాము. ఇప్పుడు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ వస్తుంది ఇలా మసాలా చక్కగా. ఇప్పుడు చూద్దామా, 4 చిన్న టీ గ్లాస్ తోటి, చూసారా చిన్న టీ గ్లాస్ తోటి 4 స్లైసెస్కి 6 టీ గ్లాసులతో నీళ్ళు పోయాలండి. ఇలా 6 గ్లాసెస్ పోసేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా అందుకని అనమాట. మనం ఇందాక 1/4 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం 1/4 టీ స్పూన్ వేసుకుందాం, చాలకపోతే చూసుకొని పోవచ్చు.
ముందుగా ఎందుకు ఎక్కువగా వేసుకోవాలి? కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు వాటర్ మరుగుతుందేమో చూద్దాము. ఆహా, వేసేద్దాం. అలా వేసేస్తే అయిపోతుంది అంతే. చూసారా అన్నీ వేసేసాము. ఇప్పుడు మనం ఆ వాటర్ అంతా పోయి దగ్గరగా వచ్చే వరకు ఉంచుకుందాం. మళ్ళీ చూద్దాం. దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దామండి. అయిపోయింది, వాటర్ అంతా అయిపోయి దగ్గరగా వచ్చేసింది. ఇలా పొగలో మీకు అనిపిస్తుందా? అదనమాట రెడీ అయిపోయింది వెజిటేబుల్స్తో 2 మినిట్స్ మ్యాగీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. పిల్లలకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ కదా ఇది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి నా వీడియో. మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ ఒకటి పెట్టండి, మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి. ఇలాగే మీ ముందుకి మంచి మంచి వంటలతో వస్తుంది మీ బుజ్జమ్మ. ఉంటానండి, ఎందుకంటే మ్యాగీ తినాలి కదా వేడివేడిగా, అందుకని అనమాట. ఉంటాను, బాయ్. మీరు కూడా ఇంకెందుకు లేటు, చేసేసుకోండి 2 మినిట్స్ మ్యాగీ వెజిటేబుల్స్తో 2 మినిట్స్ మ్యాగీ రెడీ. సూపర్గా ఉంది కదా అదన్నమాట సంగతి. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది, తింటే యమ్మీగా ఉంటుంది. బాయ్, రెడీ చేసుకోండి మీరు కూడా.